రక్త గ్యాస్ ధర పెంపుపై కదం తొక్కిన బీఆర్ఎస్ శ్రేణులు, రాజీవ్ రహదారిపై వంట వార్పు, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం, గ్యాస్ ధర తగ్గించకుంటే దేశవ్యాప్తంగా ఆందోళనలు తప్పవని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి హెచ్చరిక. కేసీఆర్ కప్ క్రికెట్ మ్యాచ్ను ప్రారంభించిన ఏసీపీ ఎడ్ల మహేష్, పెద్దపల్లి క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్ష. పెద్దపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నాగ నిశాంత్ శర్మకు బ్రహ్మోపదేశం, వేద జ్ఞాన అభ్యాసంలో ఉపనయనం ప్రధానమైందన్న వేద పండితులు కుండపాక శ్రీనివాసాచార్యులు. పెద్దపల్లి సంగీత థియేటర్లో సాచి చిత్రాన్ని తిలకించిన పలువురు ప్రముఖులు, చిత్ర యూనిట్కు పలువురి ప్రశంసల జల్లు. బీఎస్పీ రిలే నిరాహార దీక్షలకు సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం సంఘీభావం, జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్. పెద్దపల్లి అంగన్వాడీ ఉద్యోగుల నిరసన ర్యాలీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఐసీడీఎస్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నాయన్న జి జ్యోతి. నిరుపేద యువతి వివాహానికి ఏగోలపు కుమార్గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బియ్యం వితరణ, 2005 నుండి ట్రస్ట్ సేవలు కొనసాగుతున్నాయన్న ట్రస్ట్ అధ్యక్షులు ఏగోలపు సదయగౌడ్. వంట గ్యాస్ ధర పెంపుకు నిరసనగా పెద్దపల్లిలో సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా, కేంద్ర ప్రభుత్వం దేశ సంపదను సంపన్నులకు దోచిపెడుతుందన్న జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం. ఎండపల్లిలో కరీంనగర్ రాయపట్నం రహదారిపై బీఆర్ఎస్ శ్రేణుల రాస్తారోకో, కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధర పెంచి ప్రజల జీవితాలతో ఆడుకుంటుందన్న ఎమ్మెల్సీ రమణ. పెద్దపల్లికి చేరుకున్న కాన్శీరామ్ సోదరి స్వరణ్ కౌర్, స్వాగతం పలికిన దళిత సంఘాల నాయకులు.